ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, సో అందరికీ స్వాగతం అండి. ఈరోజు 6వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. 5వ స్కందంలో సక్సెస్ఫుల్గా 5 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఋషభదేవుడు తన పుత్రులకి ఉపదేశం చేయడం గురించి చూసాం. సో ఆ తర్వాత ఋషభదేవుడు ఉపదేశం చేసిన తర్వాత ఏ విధంగా ఆయన యొక్క జీవితాన్ని గడుపుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా చూసాము. ఆయన అవధూతగా మారిపోయారు అనేటువంటి విషయాన్ని చూసాం. అవధూత స్థాయి అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటి, వర్ణాశ్రమ ధర్మానికంటే మించినటువంటి స్థాయి. సో అవధూతగా జీవించటము అనేటువంటిది మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో తను ఇంకా ఆల్మోస్ట్ ఇంకా భౌతిక స్థితిలో లేరు. భౌతిక శరీర అనేటువంటి చేతనంలో ఆయన లేరు. ఆయన ఓన్లీ నేను ఆధ్యాత్మికము అనేటువంటి చేతనంలోనే ఉన్నారు. ఆయన ఆలోచనల్లోనూ భగవంతుడే, ఆయన మాటల్లోనూ భగవంతుడు. ఆయన మాట్లాడటం కూడా మానేశారు. భౌతికమైనటువంటి మాటలు మాట్లాడటం మానేశారు, వినడం మానేశారు, చూడడం మానేశారు. సో ఈ విధంగా ఆయన పూర్తిగా ఆ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏదైనా సరే తన శరీరం కోసం కాకుండా ఆయన ఓన్లీ ఆధ్యాత్మిక స్థితిలో, ఆల్మోస్ట్ ఆయన సమాధి స్థితిలో ఉన్నారు ఋషభదేవుడు. సో ఋషభదేవుడు ఉన్నటువంటి ఆయన ఆచరించినటువంటి విధానాలన్నింటినీ కూడా మనం ఎవరము కూడా ఆచరించలేనటువంటి విధంగా ఆయన ఆచరించడం అనేది జరిగింది. అది ఆయన యొక్క గొప్పతనం. సో దాని కంటిన్యూషన్ 6వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. 6వ అధ్యాయంలో ఋషభదేవుని కార్యకలాపములు అనేటువంటిది ఈ రోజు అధ్యాయం. సో దేహత్యాగం ఎలా చేశారు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. అంటే ఋషభదేవుడు ఏ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని పొందారు అనేటువంటిది ఈ అధ్యాయంలో వస్తుంది. సో ఋషభదేవుడికి అనేక రకాలైనటువంటి యోగ శక్తులు ఉన్నాయి, అయినా కానీ వాటిని ఏమీ కూడా ఆయన ఉపయోగించుకోలేదు. అయితే ఎందుకు అని అంటే, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని బోధించడం కోసం భగవంతుడే స్వయంగా మరి ఋషభదేవుళ్ళ అవతారం తీసుకొని వచ్చినప్పుడు మరి మనం ఎక్కడ ఇలాంటి యోగ శక్తులకి లేకపోతే యోగ సిద్ధులకి ఆకర్షితులమైపోయి పరమ సత్యాన్ని పొందేటువంటి మార్గంలో మనం దారి తప్పేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆయనకి అన్ని రకాల సిద్ధులు ఉన్నా కానీ ఏ సిద్ధిని కూడా వాడకుండా ఆయన ఒక శరీరంతో పొంది శరీరాన్ని పొంది ఉన్నటువంటి మనం ఏ రకంగా అయితే ఈ భౌతిక లోకం నుంచి విడిచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి సాధన చెయ్యాలో ఆ విధంగానే ఆయన కూడా సాధన చేస్తున్నారు. ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్యమైనటువంటి ఏ ఒక్క శక్తిని కూడా తను ఉపయోగించట్లేదు. సో అది మనం ఇంతకు చూసాము. దేహత్యాగము ఎలా చేయబోతున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక, కొంక, వెంక, కుటక ప్రాంతాల్లో ఆయన సంచరించారు. సో ఆయన సంచరించినటువంటి ప్రాంతంలో ఒక దావాగ్ని చెలరేగి ఆ దావాగ్నిలోనే ఆయన దగ్ధమైపోయారు. సో ఆ విధంగా ఆయన శరీరాన్ని వదలటం అనేటువంటిది జరిగింది. ఇది మనకి ఈరోజు అధ్యాయంలో రాబోతుంది. అయితే ఈ ఋషభదేవుడి యొక్క జీవితాన్ని మొత్తం అనుసరించినటువంటి ఒక రాజు ఎవరు, ఆయన ఆయన పేరు ఏమని ఇచ్చారు, అర్హతుడు అనేటువంటి ఆయన తను జైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జైన ధర్మాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. ఇంకా జైనులు అందరూ కూడా ఋషభదేవుడి నుంచే వచ్చారు అనేటువంటిది, ఋషభదేవుడిని వాళ్ళ యొక్క మూల దైవంగా భావించటము, మూల సిద్ధాంతం, దైవం కాదు మూల సిద్ధాంతం అంతా కూడా ఋషభదేవుడి నుంచే వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ ప్రాబ్లం ఏమిటి జైన సిద్ధాంతంలో అని అంటే, ఋషభదేవుడు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు వాళ్ళ యొక్క సిద్ధాంతంలో వాళ్ళు పాటించట్లేదు. ఎంత ఋషభదేవుడి యొక్క ఆలోచనల నుంచి వచ్చినటువంటి సిద్ధాంతమే అయినా కానీ ఋషభదేవుడి యొక్క ఆలోచనలతోటి వాళ్ళు ఏకీభవించట్లేదు. ఈ వీళ్ళు వేదాలని వ్యతిరేకిస్తారు. వీళ్ళు ఏ విధంగా అయితే బౌద్ధులు వేదాలను వ్యతిరేకిస్తారో అదే విధంగా జైనులు కూడా వేదాలను వ్యతిరేకిస్తారు. సో ఇలా వేదాలను వ్యతిరేకించి వేదాల యొక్క ముఖ్య సారం ఏమిటి అని అంటే మనం భగవంతుడిని పొందడం, భగవంతుడిని చేరుకోవడం. అందులో కొంత కర్మకాండ కూడా ఉంది, కానీ దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే భగవద్ధామానికి చేరడం. కానీ ఇలా వేదాలని నిరాకరించి మరి
మరి ఎక్కడా మనకేమి ఋషభదేవుడు వేదాలను నిరాకరించలేదు. వేదాలలో చెప్పబడినటువంటి విషయాలని మనకి బోధనలుగా ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఏ విధంగా ఇప్పుడు వేదాలు ఏం చెప్తాయి, నువ్వు ఏ విధంగా ముక్తి సాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్తాయి. ఋషభదేవుడి యొక్క బోధనలు కూడా నువ్వు ముక్తి సాధించడానికి నువ్వు జీవితాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి అలాంటప్పుడు ఋషభదేవుడి యొక్క మాటలు వేదాలలో చెప్పబడినటువంటి మాటల్లానే ఉన్నాయి. అయినా సరే మరి జైన సిద్ధాంతం అనేటువంటిది వేదాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు సొంత సిద్ధాంతాన్ని జైన గ్రంథాలని రచించుకొని దాన్ని ఫాలో అవడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి మనకి ఇంకా ఆయన యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి అనేటువంటి కంటిన్యూషన్ లో ఈరోజు మనం చూద్దాం. రాజోవాచ రాజోవాచ ననూనం భగవ ఆత్మా రామాణాం యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మ బీజానామైశ్వర్యాణి పునః క్లేశధాని భవితుమర్హంతి. యదృచ్ఛయోపగతాని పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించను. దేవా, పవిత్ర హృదయులకు భక్తి యోగాభ్యాసముచే జ్ఞాన ప్రాప్తి కలుగగలదు, కర్మాసక్తి పూర్తిగా భస్మీపట్లం కాగలదు. అటువంటి వారికి యోగ సిద్ధులు అప్రయత్నంగానే లభించగలవు, అవి వారికెట్టి కీర్తనలు కలుగ చేయవు. అయినచో ఋషభదేవుడు వారి నిందులకు ఉపేక్షించెను. సో పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. సో ఏమని అడుగుతున్నారండి పరీక్షణ్ మహారాజు? వాళ్ళకి కర్మ ఆసక్తి అనేటువంటిది పూర్తిగా పోతుంది, ఎందుకంటే వాళ్ళు భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి, భక్తి యోగాభ్యాసం చేసేటువంటి వ్యక్తికి కర్మ ఆసక్తి అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి యోగ శక్తులు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాళ్ళు ఏం ప్రత్యేకించి వాటికి ట్రై చేయవచ్చు. ఇప్పుడు మనం మామూలుగా అయితే అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళకి బై ప్రోడక్ట్స్ లాగా ఇవి యోగ సిద్ధులు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో కొంతమంది అక్కడే ఆపేస్తారు. నేను సిద్ధులు గడించాను అని అంటే నాకు పరిపూర్ణత వచ్చేసింది అని అనుకుని అక్కడనే ఆపేస్తారు. కానీ అలాంటి యోగ సిద్ధులు, హరే కృష్ణ, సో అలాంటి యోగ సిద్ధులు లభిస్తాయి. అలాంటి వారు, అలాంటి యోగ సిద్ధులు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఎలాంటి కష్టాలని కలుగు చేయకుండా ఉంటాయి. అయితే ఋషభదేవుడు వాటిని ఎందుకు ఉపేక్షించారు అంటే, ఇప్పుడు ఈయన పడుతున్నటువంటి కష్టాలకి బయటపడడం కోసం ఆయన ఎందుకు యోగ సిద్ధులను ఉపయోగించుకోలేదు అనేటువంటిది ప్రశ్న. అంటే ఆయనకి యోగ సిద్ధులు ఉన్నాయి కదా, యోగ సిద్ధుల ద్వారా ఆయన ఈ భౌతిక లోకంలో అనుభవిస్తున్నటువంటి బాధలకి, కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆయన సిద్ధులను ఉపయోగించుకోవచ్చు కదా అనేటువంటిది ప్రశ్న. చదవండి మాతాజీ. భాష్యం: విశుద్ధ భక్తుడు అనవరతము శ్రీకృష్ణ భగవాన్ సేవ ఎందే నియుక్తుడై ఉండును. భక్తియుత సేవ నిర్వహించుటకై అవసరమగున అన్నివియు అప్రయత్నముగా లభించినప్పటికీ ఆ విషయము యోగశక్తి ఫలితముగా గోచరించు అవకాశం కలదు. యోగి తనకున్నట్టి కొద్దిపాటి యోగశక్తితే కొన్ని మార్లు కొంత బంగారం సృష్టించుచుండును. ఆ కొద్దిపాటి బంగారమునకే మూర్ఘజనులు మోహపరవశులై అట్టి యోగికి అనుయాయులుగా మారి అతన్ని భగవానుడని అంగీకరించరు. యోగి కూడా తనను భగవంతుడనియే ప్రచారం చేసుకుంటున్నాడు. అయినను భక్తునకు అటువంటి గమ్మత్తులను చూపవలసిన అవసరం ఉండదు. యోగ సాధన లేకనే అతడు అంతకన్నను అధికమైన ఐశ్వర్యమును ప్రపంచమును పడేయగలడు. అటువంటి పరిస్థితులలో ఋషభదేవుడు యోగ సిద్ధులను నిరాకరించాను. భక్తునికి అవి ఎట్టి క్లేశమును కలిగించినప్పుడు అతడు ఎందులకు వారిని స్వీకరింపలేదని పరీక్షిత అడిగాను. ఐశ్వర్యముచే భక్తుడన్నడను క్లేశమునకు గురికాడు, సంతుష్టి చెందడు. భగవంతుని ఏ విధముగా ప్రసన్నని చేయవలనని అతడు తలపోయిచుండును. భగవద్ అనుగ్రహముచే అతడు అసాధారణమగు ఐశ్వర్యమును బడసినచో ఆ మహదవకాశమును అతడు భగవత్ సేవకి వినియోగించును. ఆ ఐశ్వర్యములచే అతడు ఎంత మాత్రమూ కలత గురికాడు. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ మాతాజీ. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే, మనకు ఉన్నటువంటి శక్తులు, మనకు ఉన్నటువంటి ఐశ్వర్యము మనల్ని భక్తి మార్గంలో నుంచి బయటపడేలా చేస్తాయి. మనం ఎక్కువగా ఐశ్వర్యవంతులం అయ్యామనుకోండి, మనకి భగవంతుడి వైపు చూడం, మనం భగవంతుడు మనకు అన్ని రకాల సుఖాలు మన భౌతికంగా అనుభవించాల్సినవన్నీ మనకు దొరుకుతున్నప్పుడు ఇంకా మనం భగవంతుడికి వెళ్ళి ఎందుకు వెళ్తాం, భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం, వెళ్ళాం. అలానే కొన్ని కొన్ని రకాల సిద్ధులు ఉన్నప్పుడు, ఆ సిద్ధుల్ని ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు మనం సంతోషపడి ఆనందంతో ఆ సిద్ధుల యొక్క ప్రభావంతో మనము ఆ సిద్ధు మనకు ఉన్నటువంటి ఆ సిద్ధులతో మనము అన్నిటిని పొందేస్తాం, మనకు కావాల్సినవన్నీ పొందేస్తాం. బంగారం కావాలంటే బంగారం సృష్టించుకోగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే మనోవేగంతో ప్రయాణించగలుగుతాం, ఇతర లోకాలకు కూడా ప్రయాణం చేయగలుగుతాం. ఉత్తమ లోకాలకు కూడా ప్రయాణం చేయటమే కాకుండా ఇతర విశ్వాలకు కూడా ప్రయాణం చేయగలుగుతాం. ఈ భౌతిక విశ్వాన్ని దాటి కూడా మనం ప్రయాణం చేయగలుగుతాం. మరి అలాంటప్పుడు ఇన్ని సౌకర్యాలు, ఇన్ని సుఖాలు ఇంత ఉన్నటువంటి వ్యక్తి మరి భక్తిలో ఉంటాడా? భక్తిలో ఉంటాడని గ్యారంటీ లేదు. అంటే ఈ సుఖాలు, ఈ సౌకర్యాలు అన్నీ కూడా మనల్ని భక్తిలో నుంచి బయటపడేసేటువంటి అవకాశం ఉంది. ఇలా భక్తిలో నుంచి బయటపడేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ యోగ సిద్ధుల్ని ఒకవేళ భక్తిలో మనకు ఒకవేళ యోగ సిద్ధులు ఉన్నాయనుకోండి, మనం ఎక్కడ భక్తిలో పడిపోతామేమో అనేటువంటి భయంతో మనం మన యోగ సిద్ధుల్ని యూజ్ చేసుకోకుండా, ఉపయోగించుకోకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వాడితే నేను ఎక్కడ భక్తిలో నుంచి బయటకు వచ్చేసి నేను పొందాల్సినటువంటి పరమ గమ్యాన్ని నేను ఎక్కడ మర్చిపోతాను అనేటువంటి భయం ఉంటే గనక మనం యోగ సిద్ధుల్ని ఉపయోగించాం. మనకు ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తుపాస్తుల్ని, లేకపోతే మనకు ఉన్నటువంటి కొద్దిపాటి ఐశ్వర్యాలని, మనకు ఉన్నటువంటి కొద్దిపాటి శక్తులని మనము ఉపయోగించకుండా వాటిని వదిలేస్తాం. అందుకనే ఇప్పుడు కొంతమంది చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఋషభదేవుడు కూడా తనకు ఉన్నటువంటి వాక్ చాతుర్యాన్ని వాడడం మానేశారు కదా. సో ఇంతకుముందు ఆయన ఎంతో గొప్పగా ఉపదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నోటితో మాట్లాడటం కూడా మానేశారు. ఎందుకు మానేశారు? మాట్లాడితే భౌతికమైనటువంటి మాటలు ఎక్కడ వచ్చేస్తాయో, భౌతికమైనటువంటి మాటలు మాట్లాడటం వల్ల నేను ఎక్కడ భక్తిలో పడిపోతానేమో, అది ఎక్కడ నాకు కర్మబంధనాన్ని కలిగిస్తుందో అనేటువంటి భయంతో భౌతిక మాటలు కూడా మాట్లాడలేదు. మరి ఈయన పూర్తిగా భగవంతుడు, స్వయంగా భగవానుడే అవతరించారు, పైగా పూర్తిగా భక్తి యోగంలో నెలకొని ఉన్నారు. ఒకవేళ ఈయన దగ్గర ఐశ్వర్యమే ఉన్నా, ఒకవేళ ఈయన దగ్గర యోగశక్తులే ఉన్నా, ఇవి ఎప్పటికీ ఆయన్ని పతనం చేయవు ఒకవేళ దాన్ని వాడినా కానీ. ఎందుకంటే మనలాంటి వాళ్ళు వాడితే వాటి యొక్క మోహంలో మనం ఎంతో గర్వంతో విర్రవీకి మనం భక్తిలో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఆ యోగ శక్తులైతే, ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం అయితే ఆయనకి ఎలాంటి ప్రమాదాన్ని గురిచేయదు. మరి అలాంటప్పుడు వీటిని ఎందుకు ఉల్లంఘించారు ఆయన, వీటిని ఎందుకు వాడుకోలేదు అనేటువంటిది ఇప్పుడు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న. దానికి మనకి ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. ఋషిరువాచ సత్యముక్తం కిం త్విహావా ఏకేన ఏకేన మనసోద్ధ విశ్రంభమనవస్థానస్య శతకిరాత ఇవ సంగచ్ఛంతే లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల సుఖదేవ గోస్వామి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజా, నీవు పలికినది సత్యమే, కానీ జంతువులను బంధించి కుటిలుడగు వ్యాధుడు వానిపై విశ్వాసము ఉంచడు. ఏలనగా అవి పారిపోవు అవకాశము ఉన్నది. అట్లే ఆధ్యాత్మిక జీవనమునందు పురోగమించిన వారును మనస్సును విశ్వసింపదు. పైగా వారెల్లవేళలా అప్రమత్తులుగా నుండి దాని చర్యలను గమనించుచుండురు. ఓకే ఓకే. మనసు చాలా భయంకరమైనది. మనసు మీద మనం ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు. సో నా మనసు చాలా కఠినమైనది, నా మనసు చాలా స్థిరంగా ఉంది, నేను నా మనసును నియంత్రించేశాను, నేను ఎట్టి పరిస్థితుల్లో నా మనసు నన్ను తప్పుదోవ పట్టేయదు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు. ఒక్కొక్కసారి మనము నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అండి నేను భక్తిలో పడిపోను, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి నేను మరణ సమయంలో భగవంతుణ్ణి తప్పకుండా గుర్తుంచుకుంటాను,
ఎందుకంటే మన పూర్తి సాధన యొక్క లక్ష్యం కూడా ఏమిటి అని అంటే అంత్య సమయంలో భగవంతుని గుర్తు తెచ్చుకోవడం. దానికి మనం ఒక్కొక్కసారి మనం చేస్తున్నటువంటి సాధన మీద మనకి ఎక్కువ నమ్మకం వచ్చేసి నేను చాలా బాగా చేస్తున్నాను, ప్రతి క్షణం నేను కృష్ణుడిని తెలుసుకుంటున్నాను, కష్టం వచ్చినా కృష్ణుడిని తెలుసుకుంటున్నాను, సుఖం వచ్చినా కృష్ణుడిని తెలుసుకుంటున్నాను, కాబట్టి నేను అంత్య సమయంలో కూడా తప్పగా కృష్ణుడిని తెలుసుకోగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం ఏది కూడా తీసుకోకూడదు. అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు, స్వయంగా భగవానుడియే అవతరించి కూడా ఆయన కూడా ఆయన మనసును నమ్మట్లేదు. ఆయన మనసు మనసు ఎప్పుడైనా సరే మనకి శత్రువుగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎనీ సెకండ్ మనల్ని భౌతికంగా లాగేస్తుంది. కాబట్టి మనసు మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా పురోగమించినా కానీ నీ మనసు నీకు శత్రువే. నేను ఆధ్యాత్మికంగా చాలా పురోగమించేశాను, నన్ను మనసు కూడా ఏం చేయలేదు అని మాత్రం అనుకోవద్దు. మనసు అంత భయంకరమైనటువంటిది, అలాంటి మనసుతోటి మాత్రం మనం ఛాలెంజ్లు చేయకూడదు, అలాంటి మనసుతోటి మనం ఆటలాడుకోకూడదు. మనసుని మనము ఎలా ఉంచాలో అలానే ఉంచాలి. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకని మనకి ఇక్కడ ఋషభదేవుడు కూడా స్వయంగా అవతారమే తీసుకున్నటువంటి ఋషభదేవుడు, భక్తిలో పూర్తిగా అగ్రసరుడైనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా అగ్రసరుడైనటువంటి వ్యక్తి కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారన్నమాట. తన వాక్కుతోటి అప్రమత్తంగా ఉన్నారు, తన ఇంద్రియాలతోటి చేసేటువంటి పనులతోటి అప్రమత్తంగా ఉన్నారు, కళ్ళతోటి చూసేదాని విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నారు, ప్రవర్తనలోనూ అప్రమత్తంగా ఉన్నారు, తనకున్నటువంటి సిద్ధులను ఉపయోగించుకునేటువంటి విషయంలో కూడా అప్రమత్తం. ఒకవేళ ఈ విషయాలు అన్నింటిలో అప్రమత్తంగా లేకపోతే మనసు మనల్ని మళ్ళీ మాయకు అందించేస్తుంది, మనల్ని భగవంతుడి నుంచి తీసుకొచ్చేసి మాయకు అప్పచెప్పేస్తుంది మన మనసు. సో అందుకని అప్రమత్తంగా ఉన్నారు అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. చదవండి మాతాజీ. హర్ష్యం భగవద్గీత 18.5 ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ. యజ్ఞము దానము తపస్సు అనే కర్మలను ఎన్నడను త్యజింపరాదు, వానిని తప్పక వలరింపవదను. వాస్తవమునకు యజ్ఞ దాన తపములు మహాత్ములను కూడా పవిత్రం అనొచ్చును. భౌతిక జగత్తును పరిత్యజించి సన్యాసమును స్వీకరించినప్పటికీ మనుజుడు హరే కృష్ణ మహామంత్ర జపమును విడువరాదు. పరిత్యాగము అనగా అతడు సంకీర్తన యజ్ఞమును పరిత్యజించవలనని కాదు, అదే విధముగా మనుజుడు దానమును గాని తపస్సును గాని పరిత్యజించరాదు. మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహముల కొరకై యోగమును తప్పక ఆచరింపవలను. తీవ్రమగు తపస్సును ఏ విధముగా చేయవలనో చూపి ఋషభదేవుడు ఇతరులకు ఆదర్శప్రాయుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనం చాలా ఆధ్యాత్మికంగా పురోగమించాము అని చెప్పేసి మన సాధనని ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటి విషయం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రభుపాదుల వారు మనకి చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంతకు ముందు యాక్చువల్గా శ్లోకంలో సుఖదేవ గోస్వామి చెప్తూ ఒక ఉపమానాన్ని కూడా చెప్పారు. మనం ఒక జంతువుని కట్టిపడేసి ఉంచాం అనుకోండి, ఆ జంతువు ఎట్లయినా సరే దాన్ని విడిపించుకొని పారిపోవాలని చూస్తుంది కదా. సో అలానే మన మనసు కూడా అలాంటిదే, అది కూడా మనం సాధన కనుక కొంచెం కనుక మనం వీక్ చేసేసామనుకోండి, మన సాధన కొంచెం వీక్ చేస్తే మన మనసు భౌతిక విషయాల వైపు వెళ్ళిపోతుంది. సో సాధన ఎప్పుడు కూడా కఠోరంగానే ఉండాలన్నమాట. అందుకని సాధన కఠోరంగా ఉండాలి అంటే భౌతిక విషయాల వైపుకు పోకుండా మనము మన పూర్తిగా సమయాన్ని మొత్తం కూడా ఎంగేజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నువ్వు ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించినా చివరికి సన్యాస స్థితికి వెళ్ళిపోయినా సరే మనిషి మనసును కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి మనసును కంట్రోల్ చేయటం కోసం మనిషి ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే హరే కృష్ణ మహామంత్ర జపించటము అనేటువంటిది భౌతికమైనటువంటి విషయం కాదు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం అనేటువంటిది మనకి రుచి కలగట్లేదు, టేస్ట్ లేదు, నేను జపించలేను, నా వల్ల కాదు అని, లేకపోతే అది నాకు సమయం లేదు అని అనుకోవద్దు. అది జపించకపోతేనే జపించినటువంటి సమయమే వృధా అయినటువంటి సమయం. సో అది హరే కృష్ణ మహామంత్రంని మనం వదిలేసాము అని అంటే దాని మీనింగ్ మనము ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలేసాము అని అర్థం, మన మనసుని మాయ చేతికి అప్పచెప్పాము అని అర్థం. కాబట్టి చాలా స్ట్రాంగ్గా మనం ఉండాలి అని అంటే మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని వదిలేయకూడదు, దాన్ని ఎప్పుడు కూడా జపిస్తూనే ఉండాలి. ఆ విధంగానే మన ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించగలిగినటువంటి యోగ విధానము భక్తి యోగ విధానం అది. సో అలా చేయకుండా మన సొంతంగా మనం ఏది నిర్ణయాలు తీసుకోవద్దు, మనకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ
ఒకవేళ నేను ఇలా చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఇలా చేయడం వల్ల నాకు మంచి అనిపించట్లేదు అని ఒకవేళ మన మనసులో కొన్ని భావనలు రావచ్చు. ప్రతి వ్యక్తి కూడా చేస్తున్నటువంటి మొదట్లో ఏది నచ్చదు, ఎందుకు చేయాలి, ఇలా ఇలా చేస్తే ఏమొస్తుంది, ఏదో ఆచార్యులు చెప్పారులే, చెప్పినంత మాత్రాన నాకేమైనా భావం రావట్లేదా, అలా చేయనంత మాత్రాన నాకు భావం వస్తూనే ఉంది, నేను భగవంతుని ఫీల్ అవ్వగలుగుతున్నాను, భగవంతుడు నాకు అన్ని రకాలుగా తోడు ఉంటున్నాడు, కానీ జపం చేయాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడ్డట్టు మనము మనము ఋషభదేవుడు అంతటోడే ఆయన ఆయన యొక్క సాధనని ఆపలేదు, కాబట్టి మనం కూడా ఆపకూడదు. ఆయన సాధన కూడా ఎలా చేశారు చూడండి, కఠోరంగా సాధన చేసి దాన్ని ఇంకొకళ్ళకి మార్గదర్శనంగా ఆదర్శప్రాయంగా ఉండేలాగా ఆయన సాధన చేయడం అనేటువంటిది జరిగింది. తథా చోక్తం నా కుర్యాత్ తర్హి చిత్ సఖ్యం. మనసీహన వస్తితే యద్విశ్రంభాత్ చిరాచీర్ణం. స్కంధాతప ఐశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వంతరణం. హరే కృష్ణ డబల్ వైష్ణవ్. పండితులు ఇట్లు పలికి ఉండరు, స్వభావరీత్యా మనస్సు అతి చంచలమైనది, దానితో ఎవరను చెలిమి చేయరాదు. మనస్సునందు పూర్తి విశ్వాసం ఉంచినచో అది ఏ క్షణమైనను మోసగింపగలదు. శివుని ఎంతటి వాడే శ్రీకృష్ణుని మోహిని రూపముని గాంచి కలతకు గురయ్యను, సౌభరముని కూడా పరిపూర్ణ యోగ స్థితి నుండి పతనము చెందెను. ఓకే, సో గొప్ప గొప్ప పండితులు చెప్తున్నటువంటి వాడు కూడా అది, మనసు ఎంత కఠినమైనది అంటే ఎంత చంచలమైనది అని అంటే, ఎంత గొప్ప యోగి అయినా సరే, ఎంత గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి అయినా సరే, ఆ మనసుకి మనసు యొక్క ఆలోచనలతోటి మనసు యొక్క కోరికలతోటి ఒక్కొక్కసారి భౌతికంగా బంధింపబడతాడు. శోభరముని గురించి అందరికీ తెలుసా అండి? శోభరముని రెండు చేపలు ఆయన తపస్సు చేసినప్పుడు రెండు చేపలు మైథునాన్ని చూసి ఆయన కలత చెందుతాడు ప్రభు. అవును, ఆయన ఎన్నో వేల సంవత్సరాలు నీళ్లలోకి వెళ్ళిపోయి తపస్సు చేశారు. ఆయన భౌతికంగా లేరు, ఎంత గొప్పవాడంటే ఏదైనా సృష్టించగలడు, అంత యోగ శక్తులు సిద్ధులు ఆయనకు అన్ని వచ్చేసాయి. అంత గొప్ప వ్యక్తి ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కళ్ళకి రెండు చేపలు కలవడం కనిపించింది. ఆయనకు కూడా కోరిక మొదలైంది. వెంటనే ఆ తపస్సు నుంచి బయటకు వచ్చేసి ఆయన ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజపుత్రికలైనటువంటి ఐదుగురునో ఆరుగురునో ఎంతమంది తెలియదు నాకు గుర్తులేదు, ఒక ఐదుగురు అనుకుంటా. సో ఐదుగురు స్త్రీలని ఆ రాజపుత్రికలైనటువంటి ఐదుగురిని వివాహం చేసుకుంటారు. సో వివాహం చేసుకుని ఆయన కూడా మళ్ళీ పిల్లలను కంటం అనేటువంటిది జరుగుతుంది. సో మళ్ళీ ఆయన రియలైజ్ అయిపోయి, అయ్యో నేను ఎంత తప్పు చేసేసాను, నేను ఇంత తపస్సు చేసి ఇంత భౌతికంగా అయిపోయాను, నేను మళ్ళీ నా జీవితం మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళీ ఆయన తపస్సు నెలకొంది. అంటే విశ్వామిత్రుడు కూడా అలానే జరిగింది, మేనకను చూడగానే ఆయన తపస్సు అంతా భగ్నం అయిపోయింది. అంటే ఎంత గొప్ప తపస్సు చేసేటువంటి వ్యక్తినైనా సరే మనసు అనేటువంటిది భౌతికంగా లాగేస్తుంది, మనసు చాలా మనసు చాలా చంచలమైనటువంటిది. అలాంటి చంచలమైనటువంటి మనస్సుతోటి మనము చెలిమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనస్సు మీద మనం ఎక్కువగా కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు, అది మనకి మనల్ని ఏం చెయ్యదులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనల్ని మనం మనం పెట్టుకోకూడదు. శివుడు కూడా చూడండి, శివుడు కూడా గొప్ప యోగి, యోగులందరిలో గొప్పవాడు. అందరూ కూడా శివుణ్ణి చూసి ధ్యానం ఎలా చేయాలి అనేటువంటిది నేర్చుకుంటారు. ఇక్కడ చేస్తున్నటువంటి ధ్యానం నేర్పాలి అని అనుకునేటువంటి వాళ్ళందరూ శివుడి బొమ్మని పెట్టుకొని ధ్యానాలు నేర్పుతుంటారు మనకి. అలాంటి శివుడు కూడా మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుని చూసి ఆకర్షితులైపోయారు, మోహిని వెంట పరిగెత్తారు. మనకి వస్తుంది తర్వాత అధ్యాయంలో వస్తుంది, మందర పర్వతంతో మనకి ఇదంతా చిలుకుతారు కదా, అది చిలికినప్పుడు ఆయన తీయటానికి ఇదంతా వస్తుంది మనకి తర్వాత స్కందంలో వస్తుంది. అప్పుడు ఏ విధంగా మోహిని వెంట శివుడు పడ్డాడు అనేటువంటిది ఒక అధ్యాయం మొత్తం వర్ణిస్తారు. అప్పుడు శివుడు ఇలా ఎలా పడ్డారు మోహిని వెంట, మనకేమనిపిస్తుందని ఒక భౌతికమైనటువంటి వ్యక్తిలాగానే కనిపిస్తారు ఆ అధ్యాయం మొత్తంలో కూడా. శివుడు ఇంతలా ఆలోచిస్తారా, ఇంతలా పరిగెడతారా, ఇంతలా
ఆయన మనసు ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా అన్నటువంటి భావన మనకు వస్తుంది. అంటే బహుశా అదంతా లీలలో భాగమే కావచ్చు. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇంత గొప్ప యోగ శక్తి పొందినటువంటి వ్యక్తులు కూడా మనసు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారు ఒక్కొక్క సమయంలో. కాబట్టి అలాంటి మనసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి ప్రభు. భాష్యమే శ్రీప్రభా జయ శ్రీప్రభా. ఆధ్యాత్మిక జీవన పురోగతికై యత్నించే వాని మొట్టమొదటి కార్యము మనస్సును ఇంద్రియము నిగ్రహించుటియే. దీని సంబంధమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం యందు ఇట్లు పలికెను. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్తస్థ ఇంద్రియాని ప్రకృతస్థాని కరిష్యతి. జీవులు భగవదంశులైనందున దివ్యస్థితి యందు ఉన్నవారైనప్పటికీ మనో ఇంద్రియముల కారణమున ఈ భౌతిక జగత్తునందు క్లేశములకు గురి అయి జీవన సంఘర్షణకు లోనుకుచున్నారు. ఈ మిథ్యాపూర్వకమగు జీవన సంఘర్షణ నుండి బయటపడి సుఖవంతుడగుటికై మనుజుడు మనస్సును ఇంద్రియములను నిగ్రహించి భౌతిక పరిస్థితుల యందు అనాసక్తుడు కావలెను. తపస్సును ఉపేక్షింపక ఎల్లప్పుడూ నిష్ఠగా దానిని ఉణరించవలెను. దానిని ఏ విధముగా ఉణరించవలనో ఋషభదేవుడు స్వయముగా ఆచరించి మనకు చూపెను. శ్రీమద్ భాగవతమునందలి 9వ స్కందము 9వ స్కందం 19వ అధ్యాయం 17వ శ్లోకం యందు ఈ క్రింది విషయం ప్రత్యేకంగా చెప్పబడినది. మాత్ర శ్వాస్ర దుహ్రిత వా నాభి వివక్త వివక్త సనో భవేత్ బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, బ్రహ్మచారి, స్త్రీ సాంగత్యం విషయమున అప్రమత్తులై ఉండవలను. తల్లి, సోదరి, కూతురుతోనైనను ఏకాంత వాసము నిషేధింపబడినది. కృష్ణ చైతన్య ఉద్యమము కార్యక్రమం నందు స్త్రీలకు దూరంగా ఉండుట ముఖ్యంగా పాశ్చాత్య దేశములందు మిగులు కష్టతరమైనది. అందులకే మేము కొన్ని మార్లు విమర్శలకు కూడా గురి అయితమి. అయినను ఎల్లరికూ హరే కృష్ణ మహామంత్రం జపించడం అవకాశం నిచ్చి ఆధ్యాత్మికముగా పురోగమించినట్లు చేయుటకు మేము యత్నించుచున్నాము. అపరాధ రహితముగా హరే కృష్ణ మహామంత్రం జపించుడి నియమముని అంటి పెట్టుకునేనిచో శ్రీల హరిదాస్ ఠాకూర్ అనుగ్రహముచే మనము స్త్రీ మోహము నుండి బయటపడగలము. కానీ హరే కృష్ణ మహామంత్ర జపమునందు నిష్ఠాపూర్ణులము కానిచో ఏ క్షణమైనను స్త్రీ ఆకర్షణకు బలికాక తప్పదు. హరే కృష్ణ. సో మనం ఒక్కొక్కసారి మనకి ఆచార్యులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో మనకి ఒక్కొక్కసారి చాలా కష్టంగానే అనిపిస్తాయి. ఇంత కష్టమైనటువంటి నియమ నిబంధనలు ఎందుకు పెట్టారు మనకి? ఇంతకంటే కొంచెం ఈజీ ప్రాసెస్ పెట్టచ్చు కదా. మనం ఎందుకు ఇంతసేపు ఇలా సాధన చేయాలి, ఎందుకు ఇలా జపం చేయాలి అని చెప్తున్నారు అనేటువంటిది మనము అనుకుంటాం. సో ఈ విషయంలో మనకి ప్రపాల్ వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఇలా చేయకపోతే మనసు మన ఆధీనంలో ఉండదు, ఇలా చేయకపోతే మనసు ఆధీనంలోకి మనం వెళ్ళిపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకి హరిదాస్ ఠాకూరే ఒక ఉదాహరణ. హరిదాస్ ఠాకూరు 24 గంటలు జపం చేస్తూనే ఉంటారు, 24 గంటలు హరినామాన్ని జపిస్తూనే ఉంటారు. అందుకనే ఆయన నామాచార్య అని అంటారు ఆయన్ని. సో అంత గొప్పగా ఆయన జపం చేస్తూ ఉంటారు. ఆయన్ని ఒక స్త్రీ ఆయన్ని మోహించి ఆయన దగ్గరికి వస్తే, ఆయన చేస్తున్నటువంటి సాధన నుంచి బయటపడేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఆమెకేమి ఆకర్షితులు కాలేదు. సో ఆమె ఆయన దగ్గరికి వచ్చినా కానీ ఆయన ఏమన్నారు, నువ్వు ఉండమ్మా, నేను కొంచెం జపం చేసుకుంటున్నాను, జపం చేసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు. జపం చేసుకోగానే నేను నీ దగ్గరికి వస్తాను, నీ కోరిక తీరుస్తాను అంటారు. అంటే ఎప్పుడైపోతుంది ఆయన జపం? ఆయన జపం ఎప్పుడు అవ్వదు, ఆమె దగ్గరికి ఎప్పుడు రారు. 24 గంటలు జపం చేసే వ్యక్తికి జపం ఎప్పుడైపోతుంది? రోజులు పోతున్నాయి కానీ, రోజులు గడిచిపోతున్నాయి కానీ ఆయన జపం మాత్రం అవ్వట్లేదు. అంటే పక్కనే స్త్రీ నిలబడి ఉన్నా కానీ ఆ స్త్రీ మీద ఆకర్షణ రాకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆయనకి హరే కృష్ణ మహామంత్రం మీద ఉన్నటువంటి ఆకర్షణ. సో ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మహామంత్రం ఆకర్షణలో ఉంటామో అప్పుడు మనకి మాయ ప్రభావం అనేటువంటిది ఉంది, మాయ ప్రభావం నుంచి మనం బయటపడతాం. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే సాధన అనేటువంటిది ఎప్పుడు కూడా వదలకూడదు. అందుకనే ఋషభదేవుడు కూడా స్వయంగా ఆచరించి మనందరికీ కూడా చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి, మనం స్త్రీ సాంగత్యం విషయానికి వచ్చేసరికి, స్త్రీ సాంగత్యం అనేటువంటిది మనిషిని పతనానికి గురి చేస్తుంది. అందుకనే మనం మన ఆచార్యుల ఆచార్యులు కూడా మనకి ఏం చెప్తారు అంటే, స్త్రీ సాంగత్య విషయంలో కనీసంగా నువ్వు
స్త్రీ అయితే కనుక కూతురైనా సరే చెల్లి అయినా సరే ఒంటరిగా వాళ్ళతో ఉండద్దు అనేటువంటి విషయాన్ని చెప్తారు. పురుషుడు స్త్రీతోటి అంటే అది ఆ స్త్రీ తల్లి అయినా సరే కూతురైనా సరే చెల్లెలైనా సరే సోదరైనా సరే ఒంటరిగా ఉండకూడదు. ఎందుకంటే మనసు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పలేదు. మన మనకు అందుకనే మనకు భాగవతంలో కూడా వస్తుంది, మనం ఒంటరిగా స్త్రీతో ఉండకూడదు ఎవరైనా సరే, ఉంటే కనుక మన మనసు ఎలా మారిపోతుంది, ఎలా మనల్ని పతనం చెంది ఎలా చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, స్త్రీల విషయంలో మనము పతనం చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అలా పతనం చెందకుండా ఉండాలి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పటికీ వదలకూడదు. నిత్యం దదాతి కామస్య, నిత్యం దదాతి కామస్య చిత్రం తమనుయే అరవ అరయః, చిత్రం తమనుయే అరయః కృత మైత్రస్య యోగినామృత మైత్రస్య పత్యుర్జాయేవ పుంస్ పుంశ్చలి, పత్యుర్జాయేవ పుంశ్చలి కళావతి మాత. మంగతాయారు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దుష్టవర్తనాలకు స్త్రీ సులభముగా జారులకు లోబడును, వారి ఆమె భర్తను దారుణముగా చంపుడు కూడా కొన్ని మార్లు జరుగుతున్నాను. అట్లే యోగి తన మనసుకు అవకాశం ఇచ్చి దాన్ని ఈతనిచ్చినచో అది కామము క్రోధము లోభము వంటి శత్రువులకు అవకాశం ఇచ్చిన వారు నిస్సందేహంగా యోగిని చంపి తీరుదురు. అదే యోగిని చంపడం, యోగిని చంపడం అంటే, యోగిని చంపడం అంటే మనసుని మనము ఫ్రీగా వదిలేసి నువ్వు ఏది కావాలంటే అది కోరుకో, ఏది కావాలంటే అది చూడు, ఏది కావాలంటే అది తినాలని కోరుకో, అన్నిటినీ భౌతికమైనటువంటి ఎంజాయ్మెంట్స్కి సంబంధించినటువంటి ఇంద్రియార్థాలన్నిటికీ బయటికి ఎక్స్పోజ్ చేసి ఆ తర్వాత వాటిని మాత్రం అనుభవించవాకు, వాటిని మాత్రం కోరుకోవాకు అని అంటే కుదరదు. కాబట్టి దాన్ని ఫ్రీగా వదిలేయకూడదు, దాన్ని నియంత్రించాలి. కానీ నియంత్రించడం ఎలా అంటే సాధనతో నియంత్రించాలి. కానీ నేను బలవంతంగా నేను ఇది కోరుకోను, నాకు ఇది అవసరం లేదు, కానీ నేను మాత్రం సినిమా థియేటర్ పక్కనే ఉంటాను కానీ సినిమా చూడను, నేను మాత్రం స్త్రీల పక్కనే ఉంటాను కానీ స్త్రీల సాంగత్యాన్ని నుంచి దూరంగా ఉంటాను, నేను మాత్రం చెడు తాగేవాడి పక్కనే కూర్చుంటాను కానీ నేను మాత్రం తాగను, ఇది సాధ్యమయ్యేది కాదు. నువ్వు తాగకుండా ఉండాలి అంటే తాగేవాడి పక్కన కూడా నిలబడకూడదు. సో అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ నా మనసుని నేను కంట్రోల్ చేసుకోగలను, నేను ఎంత తాగేవాడి పక్కన కూర్చున్నా నేను తాగకుండానే ఉంటాను అని అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. ఒకరోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు, 3 రోజు వాడితో పాటు అవి ఒక్కసారి నేను కొంచెం ట్రై చేస్తాను, ఒక్కరమే ఇవ్వు అంటాడు, రెండోసారి ఇంకొంచెం ఇవ్వు అంటాడు, మూడోసారి సీసా సీసాలు అయిపోయిస్తాడు. సో ఈ విధంగా ముందు మనము మనసుని అలాంటి విషయాల దగ్గరికి తీసుకెళ్ళలేకూడదు. తీసుకెళ్లిన తర్వాత నేను కంట్రోల్ చేస్తా అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదు. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఇట్లనే స్త్రీలు కూడా మనకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. వెస్ట్రన్ కల్చర్ తోటి మన వేషధారణ ఇవన్నీ కూడా వెస్ట్రన్ స్టైల్లో బట్టలు వేసుకోవడం, సగం బట్టలు వేసుకోవడం, సగం బట్టలు వేసుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకి మనం అనుభవించేదానికంటే అలాంటి పరిస్థితులే రాకుండా చూసుకోవాలి. సో మనసు విషయంలోనూ అంతే, స్త్రీల విషయంలోనూ అంతే. సో ఎవరైతే ఇప్పుడు అందరూ మనలాగా పవిత్రంగా ఆలోచిస్తారు అని ఎవరు అనుకోకూడదు. నేను ఎలా అయినా బట్టలు వేసుకొని తిరుగుతాను కానీ నా వైపు మాత్రం ఎవరు చూసినా కానీ నా మీద కామవాంఛనతోటి ఉండరు అని అనుకుంటే తప్పు. సో కొంతమంది మనసును కంట్రోల్ చేసుకుంటారు, ఈమె ఎట్లా తిరుగుతుందిలే, ఈమె కలిసి మనం చూడకూడదులే అనుకుంటారు ఎవరో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ కొంతమంది సరే చూద్దాం అనుకుంటాడు, కొంతమంది ఆమెను చెరపట్టడం జరుగుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. సో మన మనసు మన యొక్క రక్షణను తీసుకెళ్ళిపోయి మన యొక్క వస్త్రధారణతోటి నన్నెవరు ఏం చెయ్యరులే అనుకొని మనం పబ్లిక్గా ఇష్టం వచ్చినట్టు తిరిగి తర్వాత వాడెవడో అది చేశాడు, వాడెవడో ఇది చేశాడు అని వాళ్ళని నిందించడం ఒకటి జరుగుతుంది. సో
అందరూ గొప్ప వ్యక్తులే అవరు కాబట్టి అందరూ ఒక్కొక్క స్థితి ఒకే స్థితిలో ఉండరు కాబట్టి, ఆధ్యాత్మిక స్థితిలో ఉండరు కాబట్టి వాళ్ళ నుంచి రక్షించుకోవడం అనేటువంటిది మన బాధ్యత. సో అలా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఆ తర్వాత మనము బాధపడినా కానీ ప్రయోజనం ఉండదు. అదేవిధంగా మనసును కూడా అన్ని ఇంద్రియార్థాలని చూసే విధంగా చేసే విధంగా అనుభవించే విధంగా ఉంచేసి దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే యోగిని చంపి తీరును, ఈ మనసు అనేటువంటి యోగిని కూడా చంపేస్తుంది అని అంటే ఏంటి అని అంటే నువ్వు భక్తి యోగంలో ఉంటే భక్తి భక్తి నుంచి బయటకు వచ్చేస్తావు, నేను భక్తి నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఓకే చదువు చదువు మాతాజీ మంగతాయారు మాతాజీ వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ మ్యూట్ తీసుకోండి మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు. మీరు అప్పుడే పిలిచారు కదా పప్పుజీ, లేట్ చేస్తున్నారని మళ్ళీ వేరే మాతాజీ. అదే అదే బయట కస్టమర్ ఉంటాను, సౌండ్ విని వచ్చాను. భాష్యం పోయి శ్రీ ప్రభుపాదుల వరకు ఈ శ్లోకం నందలి పుంశాలి సారీ పుంశాలి అని పదము జారులకు సులభముగా లోబడి స్త్రీకి అన్వయించును. అట్టి స్త్రీ విశ్వాస పాత్ర హరే కృష్ణ వినిపించట్లేదు మాతాజీ. శిరీష్ మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను భాష్యం. ఈ శ్లోకం అను పదము జారులకు సులభముగా లోబడి స్త్రీకి అన్వయించును. అట్టి స్త్రీ విశ్వాసపాత్రురాలు కాదు. దురదృష్టవశాత్తు నేటి కాలమున స్త్రీలకు నియంత్రణము లేదు. శాస్త్ర నిర్దేశానుసారము స్త్రీలకు ఏనాడును స్వాతంత్రము వసగరాదు. బాల్యమున స్త్రీ తండ్రి నియంత్రణలో ఉండవలెను, యవనమున భర్త నియంత్రణలో నిలవవలెను, ఇక వృద్ధాప్యమునందు కుమారుల నియంత్రణలో జీవితమును కొనసాగించవలెను. కాని ఆమెకు స్వేచ్ఛనిచ్చి పురుషులతో విచ్చలవిడిగా కలియుటకు అనుమతించినచో నిక్కముగా భ్రష్టురాలు కాగలదు. భ్రష్టురాలైన స్త్రీ జారుల వలలో చిక్కి భర్తనైనను చంపగలదు. భౌతిక పరిస్థితుల నుండి బయటపడగోరు యోగి సదా తన మనస్సును నియంత్రించవలసి ఉన్నందున ఈ ఉపమానము ఇచ్చట వసగబడినది. మనస్సును ఉదయము చెప్పుతో 100 సార్లు, రాత్రి నిద్రపోయే ముందు చీపురుతో 100 సార్లు కొట్టడమే మన ప్రప్రథమ కార్యమని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తరచూ పలికేవారు. అప్పుడే మనస్సు ఆధీనంలో ఉండగలదు. నియంత్రణ లేని మనస్సు దురదృష్ట వర్తను రాలుగా రాలగు భర్త భార్య రెండూను ఒకటే. జారిని యగు భార్య తన భర్తను ఏ క్షణమైనను చంపగలదు. అట్లే నియంత్రణ లేనట్టి మనస్సు దానిని అనుసరించడి కామము క్రోధము లోభము మదము ఈర్ష్య మోహము నిక్కముగా యోగిని పరిమార్చగలవు. మనస్సునకు లోబడినప్పుడు యోగి పతనము చెందును. కనుక జారినీయకు భార్య పట్ల భర్త సావధానుడై ఉండవలసి వచ్చును. లాగున ప్రతి ఒక్కరూ మనస్సు విషయమును సావధానులై ఉండవలెను. హరే కృష్ణ. సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ విషయాన్ని చెప్పారు ఏమని అంటే మనసు చాలా ప్రమాదకరమైనది కాబట్టి మనసును మనం ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచాలి. మనసుని ఉదయం అంట 100 సార్లు చెప్పుతో కొట్టాలట, రాత్రి పడుకునేటప్పుడు 100 సార్లు చీపురుతో కొట్టాలట. అప్పుడు మాత్రమే మనసు మన కంట్రోల్లోకి వస్తుంది. సో ఏ విధంగా అయితే మనం ఒక క్రూరమైనటువంటి మృగాన్ని కూడా మన కంట్రోల్లో తీసుకొచ్చుకోవడం కోసం ఏ విధంగా మనం దాన్ని కొడతామో ఆ విధంగా మన మనస్సును కూడా కొట్టాలి. సో అప్పుడే మనకి మనసుని మన ఆధీనంలో ఉంచుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంత ప్రమాదకరమైనటువంటి మనస్సు అన్నమాట. ఇంకోటి మనసుని దుష్టవర్తన రాగు భార్యతోటి పోలుస్తున్నారు. అంటే భార్య కనుక అసూయాపరురాలైందనుకోండి, ఈర్ష్య ఉందనుకోండి, సో
అవన్నీ కూడా భర్తలో కూడా వచ్చేస్తాయి. భార్య పొద్దుగా మాట్లాడుతూ ఉంటుంది కదండి భర్తతోటి, సో మాట్లాడుతూ తన వైపుకు మార్చేసుకుంటుంది. ఒకవేళ భర్తలో అలాంటి తప్పుడు ఆలోచనలు లేకపోయినా కానీ భార్య ఒకటికి 10 సార్లు చెప్పటం వల్ల ఒకే విషయాన్ని దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒక్కొక్కసారి భార్య చెప్పిన విషయాన్ని ఒప్పేసుకోవడం, పబ్లిక్గా కూడా ఇంకో నా భార్య కరెక్టే చెప్తుంది ఇలానే ఉండాలి ఇలానే ఇది కరెక్ట్ విషయం ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఆలోచించేటువంటి విచక్షణను కోల్పోయే స్థితికి తీసుకెళ్తుంది భార్య ఒక్కొక్కసారి. ఎందుకంటే 24 గంటలు ఒకటే మాట వింటూ వస్తున్నటువంటి వ్యక్తి అది మంచో చెడో కూడా మర్చిపోయి ఓకే భార్య ఇన్నిసార్లు చెప్పింది కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటాడు. సో నలుగురిలో కూడా అదే మాట్లాడతాడు. సో అందుకనే ఈ మనస్సుని దుష్టవర్తనురాలైనటువంటి భార్యతోటి పోల్చడం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి మనసు విషయంలో చాలా సావధానులై ఉండాలి అని చెప్తున్నారు. ఒక ప్రశ్నకి సమాధానంగా ఇవన్నీ చెప్తున్నారండి. సో ఏం ప్రశ్న అడిగాడు, ఎందుకు ఆయనకి యోగ సిద్ధులు ఉండి కూడా ఉపయోగించుకోలేదు అనేటువంటి విషయాన్ని. సో ఉపయోగించుకుంటే ఆయన మనస్సు ఆయన్ని పతనమయ్యేలా చేస్తుంది అని. 5వ శ్లోకం. కామో మన్యుర్ మధోలోభః శోకమోహభయాదయః కర్మబంధశ్చయం మాలః స్వీకుర్యాత్ కోను తద్భుతః ఎస్ ప్రభు. కామము క్రోధము మదము లోభము శోకము మోహము భయములకు మనస్సే మూల కారణము. ఇవన్నీయును కలిసి కర్మబంధమును కలిగించును. అయినచో ఏ బుద్ధిమంతుడు మనస్సునందు విశ్వాసం ఉంచును? భాష్యముపై శ్రీల ప్రభుపాద్, మనస్సే భవబంధములకు మూల కారణము. క్రోధము మదము శోకము మోహము భయము వంటి పెక్కు శత్రువులు దానిని అనుసరింతురు. మనస్సును నిగ్రహించుటకు ఉత్తమోత్తమ విధానము దానిని కృష్ణ భక్తిలో నియుక్తము చేయుటయే. అనగా స నై నమ మనః కృష్ణ పదారవిందయోహో, మనస్సును అనుసరించుచు వచ్చేటివి భవబంధమును కలిగించును. కనుక దాని యందు మనము విశ్వాసమును కలిగి ఉండరాదు. హరే కృష్ణ. సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఈవెన్ సుఖదేవ గోస్వామి కూడా చెప్తున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మనకి అని. సో మనం అన్ని రకాలుగా గొప్పవాళ్ళము అనేటువంటి కాన్ఫిడెన్స్ వద్దు, నేను భక్తిలో చాలా అగ్రసరునయ్యాను అనేటువంటి కాన్ఫిడెన్స్ వద్దు, నా మనసు నన్ను మోసం చేయదు అనేటువంటి కాన్ఫిడెన్స్ వద్దు మనకి. ఎప్పుడు మనం మనసు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో అందుకనే మనసు అనేటువంటిది మనకి కర్మబంధనాన్ని కలుగు చేస్తుంది అని చెప్తున్నారు. సో మనసు యొక్క కోరికల వల్లనే మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా, ఆ కర్మల వల్లనే మనకు వస్తున్నటువంటి కర్మబంధనాలు కూడా. ఒక ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే మనకి నెక్స్ట్ మనకి భరతుడి కథ వస్తుంది, మనకు అర్థమైపోతుంది ఇక్కడ చెప్పినటువంటి మాటలన్నీ అక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి విషయం. సో ఒకవేళ నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే కనుక ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి కర్మబంధనానికి గురి అవ్వకుండా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చేసేటువంటి ప్రతి కర్మ మనల్ని ఏమైనా బంధిస్తుందా అని భావనలో చేయాలి. అలా చేయకపోతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా లాభం లేదు. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గం ఎందుకుంటున్నాము, ఎందుకుంటున్నామంటే ఇన్ని వందల వేల జన్మలు తీసుకొని ఇన్ని కర్మల్ని అనుభవిస్తూ భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అలాంటి పరిస్థితిలో మనం పడకూడదు, మళ్ళీ ఈ జన్మ మృత్యు వలయం నుంచి బయటకు వచ్చేసి కర్మబంధనం నుంచి బయటకు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు అని అనుకున్నాం. కాబట్టి మనం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఈ సాధనలో అగ్రసరులం అవ్వాలి అని అంటే ముందు మనం ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్లు పక్కన పెట్టి విశ్వాసం అనేటువంటిది మనసు మీద ఉంచుకోకుండా మనం మాత్రం మన సాధనతోటి మనసుని కట్టివేయాలి. సో ఇది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి విషయం. ఎప్పుడు అది సాధ్యమవుతుంది అని అంటే పూర్తిగా నువ్వు కృష్ణ భక్తిలోనే ఉండగలిగితే. కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాల పట్లనే నీకు కోరికలు ఉండాల. కృష్ణుడికి సంబంధించిన ఇప్పుడు మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలనుకోండి, ఏ మాయాపూరు బృందావనం వెళ్తేనే ఆనందం కలగాల, అంతేగాని ఏ ఊటీయో కొడైకెనాల్ వెళ్తే ఆనందం కలగకూడదు. ఓకే, కానీ
అంటే మన యొక్క అంటే మనం మనకి బాగా బోర్ కొట్టేసింది అనుకోండి లైఫ్ మీద. సో మామూలుగా మనం ఏం చేస్తామండి, మనం ఇక్కడ నుంచి ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. సో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక 4-5 రోజులు 10 రోజులు గడిపి ఒక లేకపోతే రిసార్ట్కి వెళ్ళిపోయి 10 రోజులు గడిపేసి వచ్చేస్తాం. సో అలా వస్తే ఏమనుకుంటాం అంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకో, కానీ వచ్చిన మరుక్షణమే అక్కడ మనం గడిపినటువంటి ఆనందమయమైనటువంటి క్షణాలు ఏవైతే మనకు ఆనందాన్ని ఇచ్చాయి అన్ని మర్చిపోతాం. మళ్ళీ మనం మన యొక్క కార్యకలాపాల్లో పెడతాం, మళ్ళీ మనం బోర్డింగ్గానే ఉండిపోతాం. కాబట్టి ఇలా మనస్సుని నియంత్రించకుండా, మనసును నియంత్రించాలి అని అంటే ఇట్లా మన భౌతికమైనటువంటి సుఖాల కోసం, అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం మనము అటు ఇటు తిరిగి వచ్చినంత మాత్రాన మనసు ఏం కంట్రోల్ అవ్వదు. మనము మనస్సుని కృష్ణ భక్తిలో సో అలా మనల్ని మనస్సును నియంత్రించాలి అని అంటే కృష్ణ భక్తిలో ఉంచాలి, అప్పుడు మాత్రమే మనసు నియంత్రింపబడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా నియంత్రించకపోతే మనం భవబంధాల నుంచి విముక్తులము కాలేము. అథైవం అఖిల లోక పాల లలామోపి అవధూత వేష భాషాచరితై రవిలక్షిత భగవత్ ప్రభావో యోగినాం సాంపరాయ విధి మనుశిక్షయన్ స్వకళవే స్వకళేవరం జిహాసురాత్మాన్యాత్మాన మసంవ్యవహిత మనర్థాంతర పరరామ ప్రభుజీ నేను మొత్తం చదువునే లేదు, ఫుల్ చదివేసి చూస్తాను, కనెక్షన్ లేదా? ఇందాక అయిపోయింది మాతాజీ, నేను చదవలేదు, మీరు చదవలేదు. నేను మొత్తం చదివేసి తలెత్తి తను ఎక్కడ ఎవరు కనపడట్లేదు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. వృషభదేవుడు ఈ విశ్వమునందలి సమస్త రాజులకు చక్రవర్తులకు ప్రభువైనప్పటికీ అవధూత వేష భాషలను స్వీకరించి మందు నందు నివలే మందునివలే బుద్ధునివలే బద్ధునివలే వర్తించెను. తత్ఫలితముగా ఎవ్వరూ అతనిని దివ్య విభూతిని గుర్తింపజాల కాపోయి ఏ విధముగా దేహత్యాగము చేయవలెనను యోగులకు బోధించుటకే అతడు అట్టి ప్రవర్తనను చేపట్టెను. అయినను వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు అంశగా అతడు తన మూల స్థితి ఎందే నిలిచి ఉండెను. ఆ స్థితి ఎందే నిలిచి అతడు ఆ భౌతిక జగత్తులో తన లీలలను పరిసమాప్తి కావించెను. వృషభదేవుని అనుసరించుచు ఎవడేని ఆ తన సూక్ష్మ శరీరమును విడిచినచో తిరిగి భౌతిక దేహమును గ్రహింపడు. ఓకే, సో వృషభదేవుడు ఆయన యొక్క దివ్య స్థితిని మనం గుర్తించలేని విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఆయన ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని కూడా మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే ఆయన అవధూతగా ఉన్నారు కాబట్టి. సో అవధూతగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎలా కనిపిస్తున్నారు అంటే మందుని వలె బద్ధుని వలె కనిపిస్తున్నారు. అంటే ఒక ఏ విధంగా అయితే మందమతి ఉంటారో ఆ విధంగా, సో ఆ విధంగా ఆయన బద్ధస్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు అన్నమాట. సో అలా ఉండడం వల్ల ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క దివ్యత్వము మనకెవరికి కూడా అర్థం కాదు. సో ఆయన దేహత్యాగము ఆ విధంగానే చేశారు. సో ఎప్పుడైతే మనం ఆయన అలానే ఫాలో అవుతామో అప్పుడు
మనము ఈ భౌతిక జగత్తుని ఆయన ఫాలో అవుతూ వదిలేస్తే మనం కూడా మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తుకి వచ్చేటువంటి అవకాశమే లేదు. సో ఆ విధంగా మనము సూక్ష్మ శరీరాన్ని విడిచేయాలి. ఒక భౌతిక శరీరాన్ని విడవడం కాదు, సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేయాలి. సూక్ష్మ శరీరాన్ని వదిలేయడం అంటే మనస్సులో ఎలాంటి కోరికలు లేకుండా చేసుకోవడం, మనసుని శుద్ధం చేయటం, భౌతికమైన లేకుండా చేయడం. మన బుద్ధి అహంకారము మనసు అనేటువంటిది భౌతికంగా లేకుండా చేయటం, ఆధ్యాత్మికంగా ఉంచడం, అది సూక్ష్మ శరీరాన్ని మనం చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం మళ్ళీ తిరిగి మనం దేహాన్ని గ్రహించము అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాషంపై ప్రతిపాదన వరకు భగవద్గీత 4.9 ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యతము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతికమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. మనుజుడు శ్రీకృష్ణ భగవాను నిత్య దాసుడు అయినప్పుడే ఇది సాధ్యపడగలదు. అతడు తన స్థితిని భగవంతుని స్థితికి స్థితిని చక్కగా నెరగలుగును. ఇరువురులను ఒకే ఆధ్యాత్మికతను కలిగి ఉన్నారు. మనుజుడు భగవద్దాసునిగా నిలిచి ఈ భౌతిక జగత్తునందు పునర్జన్మను నివారించుకొనవలెను. చక్కగా ఆధ్యాత్మికత ఎందు నొసగు కొనసాగుచు తనను శ్రీకృష్ణ భగవాను నిత్య దాసునిగా తలచినచో దేహత్యాగ సమయమున అతడు శ్రీ కృతకృత్యుడు కాగలడు. హరే కృష్ణ. ఓకే, సో నేను ఎలానే ఉంటాను, నేను ముక్తిని సాధించగలను అనుకుంటే మాత్రం కష్టం. జీవితం మొత్తం మనము ఎలా ఉంటే మనము ముక్తిని సాధించగలము, జీవితం మొత్తం మనం ఎలా ఉంటే మనం భగవద్ధామానికి వెళ్ళగలము, జీవితం మొత్తం ఎలా అయినా ఉండి నేను భగవద్ధామానికి వెళ్తాను, ముక్తిని సాధిస్తాను, మళ్ళీ జన్మ మృత్యువు లేకుండా నేను సాధించగలను అనుకుంటే మాత్రం కాదు. అలా కాదు అనేటువంటి విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9లో చెప్పారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత వ్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. సో ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క జన్మం గురించి, కర్మల గురించి, దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న తర్వాత మనం శరీరాన్ని త్యాగం చేస్తామో, అంటే అవి తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి, అలా తెలుసుకున్నంత మాత్రాన మనకి ముక్తి వచ్చేది శరీర త్యాగం వెంటనే. అంటే అది తెలుసుకున్న, నేను తెలిసేసుకున్నానండి నాకు ముక్తి వచ్చేస్తుంది అని అంటే కుదరదు. భగవంతుని యొక్క జన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా అవగాహన చేసుకోవడం అనేటువంటిది మన సాధ్యం కాదు. పూర్తిగా తెలుసుకోవడం అనంటే కంటిన్యూస్ శ్రవణం చేస్తూనే ఉండాలి, కంటిన్యూస్గా శ్రవణం కీర్తనం చేస్తూనే ఉండాలి. సో అలా చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనం మాత్రం అది తెలిసేసుకున్నాను అని మనం అనుకోని మనం మాత్రం భౌతిక కర్మల్లోనే ఉండిపోతే కుదరదు. సో లైఫ్ అంతా మనం భగవంతుడిని మనము స్మరిస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము శరీరాన్ని త్యాగం చేసేటప్పుడు కూడా మనకి భగవంతుడు గుర్తొస్తాడు. సో అప్పుడు మనం శరీరం త్యాగం చేసిన తర్వాత మనం భగవద్ధామానికి వెళ్తాం కానీ తిరిగి మళ్ళీ జన్మని తీసుకోము అని చెప్తున్నారు. వాసనయా దేహ ఇమాం జగతీమభిమానాభాసేన సంక్రమమాణః కోంక వేంక కుటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ కృతాస్మ కమల ఉన్మాధ ఇవ ముక్త మూర్త విచచారా.
हरे कृष्ण राम राम प्रभु हरे कृष्ण प्रभु जी వాస్తవమునకు వృషభదేవుడు భౌతిక దేహరహితుడయ్యను యోగమాయ వలన తన దేహమును భౌతికమని భావించను. ఆ ప్రకారము సామాన్య మానవుడిగా వర్తించినందున అతడు అట్టి భావనను విడనాడి ప్రపంచమంతటను పర్యటించసాగాడు. ఆ రీతిగా చెలించుచూ అతడు దక్షిణ భారతమునందరి కర్ణాటక ప్రాంతమునకు వచ్చి కోంక వేంక కటక దేశములందు తిరిగెను. ఆ మార్గమున చరించవలనండి యోచన లేనప్పటికీ అతడు కుటకాచల ప్రాంతమును చేరి చంతనున్న ఒక అరణ్యమున ప్రవేశించను. నోటిలో రాతి ముక్కలను పెట్టుకుని పిచ్చివాణి వలె నగ్నముగను చింపిరి జుట్టుతోను అతడు అరణ్యమున చరించగను. సో ఆయన అలా తిరుగుతూ 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 ఎలా చివరికి ఎక్కడికి వచ్చారంటే కుటకాచల ప్రాంతానికి వచ్చేసారు. అది దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం. సో అక్కడ ఒక అరణ్యం ఉంటే ఆ అరణ్యంలోకి ప్రవేశించారు. సో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన ఎలా ఉన్నారండి, చింపిరి జుట్టుతోటి నగ్నంగా ఉన్నారు. ఆయన నోట్లో రాళ్ళు పెట్టుకుని ఉన్నారు, రాతి ముక్కలను పెట్టుకుని ఉన్నారు. సో ఆ విధంగా ఆయన ప్రవేశించారు. అత సమీర వేగ విధూత వేణు వికర్షణ జాతోగ్ర దావానల తద్వనమా వికర్షణ లేలిహానః సహతేన దదాః హరే కృష్ణ ప్రభుజీ. నన్ను చదవమన్నారు ప్రభుజీ. చదవగలరా? చదువుతాను ప్రభుజీ. అతడు ఆ రీతి చెలించుచుండగా దావాగ్ని చెలరేగెను. ప్రచండ వాయువు వలన ఎదురు పొదల త్రాపిడిచే కలిగిన ఆ అగ్నియందు కుటకాచల ప్రాంతమునందలి అరణ్యము మరియు వృషభదేవుని దేహము భస్మీపటలములైనవి. భాష్యము: అట్టి దావాగ్ని జంతువుల దేహములను దహించి వేయగలదు, కాని వృషభదేవుని కాదు. అయినను బాహ్యమునకు అతడు దావాగ్ని యందు భస్మమైనట్లుగా గోచరించెను. అరణ్యమునందలి సమస్త జీవరాశికి వృషభదేవుడే పరమాత్ముడు. అతని ఆత్మ అగ్నిచే భస్మమయ్యడి ప్రసక్తే లేదు. అదాహ్యోయం అని భగవద్గీత యందు ఇంపబడినట్లు ఆత్మ ఏనాడును అగ్నిచే దహింపబడదు. వృషభదేవుని సన్నిధి చే అరణ్యమందలి జంతువులన్నీను భవబంధము నుండి ముక్తిని పడసినవి. సో ఈయన ఏమి శరీరాన్ని భౌతికంగా కోల్పోవడము అనేటువంటిది ఏమి ఉండదు, ఎందుకంటే ఆయన ఆయన ఆధ్యాత్మికం. సో ఆయన మనకి మాత్రమే అట్లా భౌతికమైనటువంటి శరీరాన్ని దాల్చినట్టు కనిపించినా కానీ ఆయన కోల్పోయేది ఏమి ఉండదు, శరీరాన్ని వదిలేసినంత మాత్రం. కాబట్టి ఈయన ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నారు. కాకపోతే అక్కడ ఆ అరణ్యంలో దావాగ్నికి దహింపబడినప్పుడు ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా ఎప్పుడైతే ఆ అగ్నిలో కలిసిపోయాయో అప్పుడు ఆ అగ్నిలో ఆయనతో పాటు అగ్నిలో కలిసిపోవడం వల్ల, అగ్నిలో దహింపబడడం వల్ల ఆ జంతువులకు కూడా మృత్యు వచ్చేసింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మళ్ళీ రేపు చదువుదాం మిగిలింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు తీసుకుందాం? రమేష్ మాతాజీ ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు?